యండి టవల్ బాత్రూమ్ లో ఉంది ఓకే प्लीज वो दिना अंत ही पोई दनी के वो दिना नो कल तो चूसी नंता नजम है कानी आने जम वेर काला वेरे परिस्थिति लो नहीं वो दिना मैं अन्ना ही तो ताने के पहले ही पोई दिका था वो दिना ने चिप्पेद वेरंडे मेरा अंता कल से ना कौन तो कौन से सरो प्लीज वदिना मीकु दंडम पेडतानु मुंदु प्रशांतंगा नेनु चेप्पेदि विनंडि ऐक्सिडेंट अयिन तर्वात अन्नय्य मूडु रोजुल तर्वात स्पृहलोकि वच्चाडु आ तर्वात अंटे इप्पुडु मा वदिन कावेरि कूडा अन्नय्यकि गुर्तुंडदा डाक्टर मी वदिन गुरिंचि मी अन्नय्यकि गुर्तुंडे चांस लेदु मिस्टर निखिल सुशीला ना कोड़कु नाकु दग्गाडु अंता देवुडि दय कानी वाडु मनल्नि गुर्तु पड़ताडो लेदो ननी भयंगा उंदंडि अदया एंटम्मा ओकसारी मीतो माट्लाडालि इला रंडि నేను చెప్పేది జాగృతగా వినండితే ఈ ఇంట్లో అఖిల్ అందర్ని గుర్తుపడతాడు లేదంటే డాక్టర్స్ హెల్ప్ తో వీళ్ళంతా మీ ఫ్యామిలీ అని చెప్పి అఖిల్ కి నమ్మేలా చెప్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఆ తర్వాత అఖిల్ కు ప్రాణభయం ఉండదు సంతోషంగా డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ అసలు ప్రాబ్లం మనకు కావేరి అవునమ్మ వాడికి కావేరి గురించి చెప్తే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ చెప్తున్నారు కదా అందుకే అత్తయ్య మన మకిల్ని కాపాడుకోవాలంటే నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఏంటమ్మా అది అఖిల్ స్పృహలోకి వచ్చే లోపు అర్జెంటుగా తనకి ఒక భార్యని తీసుకురావాలి
24 గంటల్లో ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చి అఖిల్ ఐసీయూ రూంలోకి పంపించి, ఏమండి ఎలా ఉన్నారండి అని అఖిల్ని పట్టుకొని ఏడవమని చెప్పాలి. అప్పుడు అఖిల్ ఆ అమ్మాయినే తన భార్య అనుకుంటాడు. ఎందుకంటే రికవర్ అయ్యే టైంలో సడన్గా కావేరి గుర్తుకొస్తే అప్పుడు మనం అఖిల్ని శాశ్వతంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీకు నమ్మకముందేమో కానీ నాకైతే కావేరి బతికొస్తుందని నమ్మకం లేదు. అందుకే అర్జెంటుగా కావేరి స్థానంలో అఖిల్ భార్యగా ఒక అమ్మాయిని మనం తీసుకురావాలి. అంతేకాదు, మీకు ఇంకో డేంజర్ విషయం కూడా ఉంది. అదేంటో తెలుసా? కావేరి గురించి అఖిల్ స్ట్రగుల్ అయితే తను మర్చిపోయిన గతం తిరిగొస్తుంది. అలా వస్తే మీరు మావయ్య ఇద్దరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ మిమ్మల్ని హంతకురాలుగా ద్వేషించి భార్యతో కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రేపు రికవర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకి పంపిస్తాడు. అందుకే అఖిల్కి గత జ్ఞాపకం రాకుండా ఉండటమే మీకు సేఫ్. మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పటికిప్పుడు అఖిల్ భార్యగా ఎవరొస్తారమ్మా? నాకు వదిలేండి అత్తయ్య, నేను చూసుకుంటాను. సరేనా? అదొదిన జరిగింది. వదిన ప్లీజ్ ఏడవకండి, మనం ఏదో ఒకటి చేద్దాం. మీకెప్పటికీ అన్యాయం జరగదు వదిన.
శ్రీరాముడి పక్కన పూజలు అందుకునే అర్హత ఒక్క సీతమ్మ తల్లికే ఉంటుందో దినా? మరి అమ్మాయి మెడలో తాళిబొట్టుంది. అన్నయ్యతో పాటు అందరినీ నమ్మించాలి కదా, అందుకే తనే తాళి వేసుకుంది. అంతే వదిన, ఇప్పుడిప్పుడే అన్నయ్య కోలుకుంటున్నాడు. తనకు కొత్త బంగారు లోకాన్ని మేమంతా క్రియేట్ చేశాం. ఆ లోకంలోకి మీరు రావడానికి కొంచెం సమయం పడుతుంది. అంతవరకు మీకు ఈ వనవాసం తప్పదొదిన. ఒక్కరోజు కూడా మీ అన్నయ్య నదిలి నేనుండలేను నిఖిల్. నాకు తెలుసొదిన, బట్ పరిస్థితులను ఎదుర్కొని అన్నయ్యని మళ్ళీ మీ మనిషిగా చేసుకోవాలి. అంతవరకు ఎవరికీ కనిపించకుండా ఉండాలదిన. ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. ప్లీజ్ ధైర్యంగా ఉండండి వదిన. వదిన ఇది తీసుకోండి వదిన. మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగా నాటకం జరుగుతుంది సుశీలమ్మ. జగదీష్ ఇప్పుడెందుకు ఫోన్ చేశావు? నేను కావేరిని ఇంటి నుంచి బయటికి పంపమని చెప్పాను, కానీ నువ్వు ఏకంగా పైకే పంపించేశావు కదా సుశీలమ్మ. షట్ అప్ వెరీ బ్యాడ్ సుశీలమ్మ, వెరీ బ్యాడ్. జగదీష్ కాస్త మనిషిలా మాట్లాడు. అలాంటి దుర్మార్గాలు చేసేది నీలాంటి వాళ్ళు, నేను కాదు. ఏమైతే ఏంటి, నా కూతురికిష్టం లేని ఆ కావేరి కథ క్లోజ్ అయిపోయింది కదా. ఇది చెప్పడానికి ఫోన్ చేశావా? ఇక మీదటైనా నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండని గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. ఈ ఇంట్లో నీ కూతురెప్పుడు మహారాణే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ బ్యాడ్ సుశీలమ్మ. ఆ మహారాణికి సవతిని తోడుగా నీ కొడుకు తీసుకొచ్చాడు కదా. నాకు తెలీదు అనుకోవద్దు, ఆ పిల్ల ఎవరో కనుక్కొని తనని పైకి పంపిస్తాను, అప్పుడు నా కూతురికి లెక్క సరిపోతుంది. జగదీష్ అంత పంచేయకు, ఆ అమ్మాయి నా కొడుకు జీవితంలోంచి ఎప్పుడో వెళ్ళిపోయింది, వదిలే. వెళ్ళిపోయిందా లేదా అన్నది నేను కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆ అమ్మాయి అనాథ, తన్నేం చేయకు, వదిలే. నా మాట విను జగదీష్. సరే సరే, నీ కొడుకు తప్పు చేయనంత వరకు ఆ అమ్మాయి సేఫ్గా ఉంటుంది. ఒకవేళ నీ కొడుకు మళ్ళీ ఆ అమ్మాయితో రిలేషన్ మొదలు పెడితే ఫినిష్. ఉంటానమ్మా. నా కూతురు సవతి పేరు కార్తీక. ముహూర్తం పెడతాను. నిఖిల్ తీసుకో. నాకేం అర్థం కావట్లేదు కార్తీక. జీవితాలు తలకిందులవ్వడానికి ఒక్క సంఘటన చాలు. అయినా ఇప్పుడు మీ అన్నయ్యని కాపాడుకోవడానికే కదా కొత్త ఉదిన్ని వెంట తెచ్చుకున్నారు. అది తప్పో ఒప్పో ఇప్పుడు అర్థమవుతుంది. అది తప్పెందుకవుతుంది నిఖిల్?
మా వదిన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని తీసుకొస్తే వదినైపోతుందా? కొద్ది రోజులు వెయిట్ చేయాలి కదా. ఆ రోజు టైం లేదనే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పుడు కావేరి ఉదిన తిరుగుచ్చిందా ఏంటి? ఆవిడ జాడ కూడా దొరకలేదు కదా. ఇంకా మీకేమైనా హోప్స్ ఉన్నాయా? అయ్యో నువ్వు అలా మాట్లాడక కార్తిక, మా వదిన వచ్చేసింది. వాట్? మీ వదిన వచ్చేసిందా? సారీ కార్తిక, మా వదిన వస్తుంది అంటున్నాను. నిఖిల్ ఎవరితోనో మాట్లాడడానికి వచ్చారు, ఎవరై ఉంటారు? కార్తిక, ఈ స్ట్రగ్లింగ్ టైంలో నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం విడిపోయినా మన మధ్య స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది నిఖిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నిక్కడికి రావద్దని ఒకసారి వార్నింగ్ ఇచ్చిన మాటకి హర్ట్ అయి ఉంటే సారీ నిఖిల్. చచా, నేనేం హర్ట్ అవ్వలేదు. నీ మనసులో పెయిన్ నాకు తెలుసు కార్తిక. సరే, సత్య హెల్త్ ఎలా ఉంది? ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది. ఇంకో 2 మంత్స్లో ట్యూమర్ సెల్స్ ఎఫెక్ట్స్ బయటపడతాయంట. తనని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా హెల్త్ని జాగ్రత్తగా చూసుకో కార్తిక. అలాగే. వెళ్ళొస్తాను. మేనేజర్కి ఫోన్ చేసేదో అన్నావంట, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ నాకు చెప్పు. సార్, మీ గురించి తెలియక మాట్లాడాను. అతే, నువ్వు ఏం మాట్లాడావో ఇప్పుడు మాట్లాడు. నీ మాటల్లో నిజాయితీ ఉంటే నువ్వు చెప్పిందే చేస్తాను. వద్దు సార్, ఆ మ్యాటర్ వదిలేయండి. లేదు, నువ్వు చెప్పాలి, చెప్పు. ఆ రిసార్ట్ కోసం మా దగ్గర చాలా భూములు చీప్గా కొన్నారు, ఎక్స్ట్రా 2 కోట్లు ఇవ్వాలి. లేదంటే జనాల్ని రెచ్చగొట్టి జనాల భూములు వెనక్కి తీసుకునేలా చేస్తాం. ఏంట్రా, బిజినెస్ చేసేవాళ్లను లోకల్ పాలిటిక్స్ అడ్డుపెట్టుకుని బెదిరిస్తారా? నేను రిసార్ట్స్ పెడితే అక్కడ చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మేం జనాలను దోపిడీ చేసి మోసం చేసి భూములు లాక్కోలేదు, నిజాయితీగా కొన్నాం. మధ్యలో నువ్వెవడ్రా పుడింగివి? అధికారం ఉండే వాళ్ల సంక నాకుతూ బిజినెస్ పర్సన్స్ని బెదిరించి డబ్బులు సంపాదించడం క్రైమ్ అని తెలీదా నీకు? అంటే ఇంతకుముందు కూడా చాలామంది ఇండస్ట్రీల్ని బెదిరించి డబ్బు గుంజాం. నువ్వు బెదిరిస్తే ఇంకో స్టేట్కి వెళ్తారు, లేదంటే డబ్బులిచ్చి ఈ స్టేట్లోనే ఉంటారని నీ ఉద్దేశం కదా? అవును సార్. ఏ
ఏంటి సార్ ఎలా కొట్టారు? సార్ నా మీద చేయి చేసుకుంటారు కదా, అసలే నేను మంచోండి కాదు. చెయ్యంట్రా, కాలు కూడా చేసుకున్నాను. ఏం చేస్తావు? ఇక్కడే షూట్ చేసి పూడ్చి పెడతాను. ఏం చేస్తారా? ఏం చేస్తావు? అఖిల్ ఆగరా, వదిలే. అఖిల్ ఏంట్రా గొడవ? అమ్మా వీణ్ణి వదిలిపెట్టకూడదు, బెదిరిస్తున్నాడు. అఖిల్ వాణ్ణేం చేయకు, వదిలి. ఇంకొక అడుగు ముందుకేస్తే దీంతో చంపేస్తాను. అఖిల్ గారు